ఇంతకుముందే ఇక్కడ ఉన్న వరదలో హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు ఏనాడు కూడా సహాయం చేసిన ముఖాలు కాదు హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు మేము పదివేల ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే పదివేల రూపాయలు సరిపోదు మేము ముప్పై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తా కారు పోతే కారు ఇస్తామని చెప్పిండ్రు ఒక్కటి కూడా ఏమి చేయలేదు అధ్యక్ష వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా మాకు లేదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పడిన చేస్తుంటే దీనిని కూడా రాజకీయం చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క గవర్నర్ని అక్కడికి పంపించిండ్రు కేసీఆర్ గారికి పోటీగా పర్యటన చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చిండ్రు వాళ్ళు కూడా చూసిండ్రు సహాయం చేస్తామని అనుకున్నాం వరదలో కొంతమంది బాధితులు చేపలు పెడుతుంటే వారు సహాయం చేసిండ్రు గవర్నర్ గారు కానీ ఆ సహాయమే కేంద్రానికి రిపోర్ట్ పంపిస్తామని చెప్పిండ్రు ఆ రిపోర్ట్ ద్వారా ఏదైనా వస్తామని చెప్పేసి ఎదురు చూస్తున్నాం అధ్యక్ష కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క రిప్రజెంటేటివ్స్ వచ్చిండ్రు కానీ ఆ రిప్రజెంటేటివ్స్ కూడా ఇంతవరకు కూడా ఒక్క పైస కూడా ఇయలేదు అధ్యక్ష మరి మేమేమైనా డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా బికారి ప్రభుత్వంగా ఉందా బీమారి ప్రభుత్వంగా ఉందా మేము రెండు వేల పద్నాలుగు తర్వాత ఈనాటి వరకు పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆర్ నెంబర్ వన్ ఈ దేశానికి మేమిచ్చే కంట్రిబ్యూషన్లో కూడా మేమే నెంబర్ వన్గా ఉన్నాం మాకిచ్చే పైసలు కూడా కనీసం ఆపదలో ఉండే వరదలు ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు కూడా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష